ప్రతి పరిస్థితిని సందర్భాన్ని మనం సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయడం, స్వీకరించడం ఇంపార్టెంట్. ప్రతి సిచ్యువేషన్ పరిస్థితిని ఏది జరిగినప్పటికీ దాన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయడం, మన బుద్ధి యోగంలో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళని వాళ్ళు వాళ్ళుగా యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళని వాళ్ళుగా మనం యాక్సెప్ట్ చేయాలి, స్వీకరించాలి. నువ్వు ఇలా ఉండొద్దు, ఇలానే ఉండాలి అని చెప్పకూడదు ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళు వాళ్ళుగా పుట్టారు అంతే. మనలాగా ఉండడానికి ఎవరు పుట్టలేదు, ఎవరు ఎవరిలా వారిలాగానే ఉండాలి. అందరినీ యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ వాళ్ళలో తమోగుణ శాతం ఎక్కువ ఉంది, రజోగుణం ఎక్కువ ఉంది, కోపం ఎక్కువ ఉంది, ఆగ్రహం ఎక్కువ ఉంది, లేదా సోమరితనం ఉంది, నెగటివిటీ ఎక్కువ ఉంది, అయినప్పటికీ యాక్సెప్ట్ చేయాలి, వారిని వారుగా యాక్సెప్ట్ చేయాలి. మన కుటుంబంలోనే మనం చాలా వరకు యాక్సెప్ట్ చెయ్యం. ఒకవేళ దుర్భర పరిస్థితి రాగానే వెంటనే యాక్సెప్ట్ చెయ్యం, ఇది దుర్భర పరిస్థితి, ఇది యాక్సెప్ట్ చేయను, ఇది ఇట్లా జరగకూడదు అని అంటాం. ఎందుకు జరగకూడదు? అలా జరిగింది, జరిగినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ప్రతిదీ యాక్సెప్ట్ చేయడంలో ఒక గొప్ప మాధుర్యం ఉంది, మీలో ఒక గొప్ప రిలాక్సేషన్ కలుగుతుంది. ప్రతిదీ యాక్సెప్ట్ చేయలేదనుకో, ప్రతిదీ ప్రతిఘటిస్తున్నారు, ప్రతిదీ ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, మీరు ఇట్లానే ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా లోపల డిస్టర్బ్ అయిపోయి ఉంటాం. మనం ఎప్పుడు కూడా లోపల అలజడితో జీవిస్తున్నట్టు. మనం అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు కరెంట్ పోయింది, కరెంట్ పోతే యాక్సెప్టెన్స్, కరెంట్ పోగానే యాక్సెప్ట్, వెంటనే హాయిగా మెడిటేషన్ టైం. అది ఇప్పుడు అరబిందో అనే మాస్టర్ ఉన్నారు, మాస్టర్ అరబిందో పాండిచేరిలో ఆశ్రమం పెట్టారు, గొప్ప మాస్టర్. ఆయన యువకుడుగా ఉన్నప్పుడు విప్లవకారుడు, మన స్వాతంత్ర దేశ యుద్ధంలో పాల్గొన్నటువంటి యువకుడు. ఆయన్ని జైల్లో పెట్టారు, కానీ ఆయన గొప్ప యోగి. ఆయన ఆ టైంలో ఏం చేశారంటే మెడిటేషన్ చేశారు, జైల్లో కూర్చుని మెడిటేషన్ చేశారు. చాలామంది నన్ను జైల్లో ఎందుకు పెట్టారు, జైల్లో ఎందుకు పెట్టారు అని బాధపడిపోతుంటాం, కానీ ఆ జైల్లో ఎంత హాయిగా ఉందో ఆయన చాలా బాగా మెడిటేషన్ చేసుకున్నారు. మనం ఏ విధంగా మనం మన జీవితంలో జరిగే పరిస్థితుల్ని మనం తీసుకుంటున్నామో, ఏ కోణంలో మనం చూస్తున్నామనేది చాలా ముఖ్యం. ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళని వాళ్ళు వాళ్ళుగా యాక్సెప్ట్ చేయాలి. భార్య భర్తని యాక్సెప్ట్ చేయాలి, కంప్లీట్గా యాక్సెప్ట్ చేయాలి. భర్త భార్యని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయాలి. తల్లిదండ్రులు పిల్లల్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయాలి. పిల్లలు, చిన్నపిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని కంప్లీట్గా వారిని వారుగా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఏ గొడవ లేదు. ఈ భూమండలం మీద ఎంత హాయిగా జీవించవచ్చు అందరూ కూడా కదండి. చాలా వరకు మన పెంపుడు జంతువుల్ని వాటిగా యాక్సెప్ట్ చేస్తాం. మీరేమన్నా, మీ కుక్క ఎక్కువ మురిగింది ఆ రోజు, అరుస్తూ ఉంది, మీరేమన్నా దాన్ని యాక్సెప్ట్ చేయరా, నువ్వు ఈ రోజు నుంచి సరిగ్గా మొరగకూడదు అట్లా అని చెప్తారా? అది మురుగుతుంది అంతే, యాక్సెప్ట్ చేశారు. పిల్లి కూడా బాగా అల్లరి చేస్తుంది ఇంట్లో, మీరు యాక్సెప్ట్ చేశారు. అలానే ప్రతి వ్యక్తిని కూడా ఆ రోజు ఎక్కువ అరిచారనుకోండి, మీ ఇంట్లో ఎవరైనా గట్టిగా అరిచారు, భార్య భర్తని బాగా అరిచింది, యాక్సెప్ట్ చేయాలి భర్త.
భార్య భర్తని యాక్సెప్ట్ చేయాలి, భర్త భార్యని యాక్సెప్ట్ చేయాలి, కంప్లీట్గా యాక్సెప్ట్ చేయాలి. ఆ యాక్సెప్టెన్స్లోనే గొప్ప బ్రహ్మ జ్ఞానం ఉందండి. ఒక బ్రహ్మ జ్ఞానంతో ఉన్నవారు ఎప్పుడు కూడా యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్లో జీవిస్తారు. ఏదైనా సరే ప్రతిఘటించరు, కంప్లీట్గా యాక్సెప్ట్ చేయాలి. ఏది జరిగినప్పటికీ ఇది ఇలా ఉండకూడదు కాదు, ఇది ఇలా వచ్చింది, ఇలా జరిగింది, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాననే భావనతో మనం ముందరికి వెళ్ళాలి. సో డియర్ ఫ్రెండ్స్, చక్కగా మరి ఉదయాన్ నుంచి ఈ బుద్ధి యోగం గురించి చెప్పుకుంటున్నాము. మన జ్ఞానాన్ని పెంచేటటువంటి కొన్ని ప్రక్రియల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ మూడు గుణాల గురించి చెప్పుకున్నాం. మన ఆత్మకు ఉండేది సర్వజ్ఞత, సర్వ సమర్థత, సర్వవ్యాపకత, మూడున్నాయి. సర్వవ్యాపకత గురించి కూడా ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. ఎన్నో ధ్యానానుభవాలు అందరికీ వస్తాయి, కొంతమందికి కొంత సాధన చేసిన తర్వాత కలుగుతాయి అంతే. కొంతమందికి గత జన్మలో సాధన చేసిన వాళ్ళు ఈ జన్మలో అప్పుడే కొత్తగా వచ్చి ఉంటారు ధ్యానానికి, కానీ వాళ్ళకి థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ స్టార్ట్ అయిపోతాయి. కొంతమందికి గత జన్మల్లో ఆల్రెడీ అనుభవాలన్నీ అయిపోయి ఉంటాయి, ఫినిష్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే ఏమి రావు, డైరెక్ట్గా జ్ఞానం తీసుకుంటుంటారు, డైరెక్ట్గా జ్ఞానంలో వెళ్ళిపోతారు. కాబట్టి మనకి అనుభవాలు రావట్లేదు, వచ్చాయి అనేది క్వశ్చన్ కాదు. మనం ఎంతవరకు జ్ఞానవంతుడిగా మనం అవుతున్నామో అనేదే లెక్క. మనం జ్ఞానంతో నిండిపోతూ ఉండాలి ఎప్పటికప్పుడు. సో ఇప్పుడు ఇంకొక ప్రయోగం అండి. ఈ ప్రయోగం ఏంటంటే, కాలాన్ని అధిగమించడం. మన ఆత్మకు ఏ కాలము అడ్డు లేదు, మనమంతా మహాకాలుళ్ళం. శివుడిని మహాకాలుడు అంటారు. ఆయన ఏ కాలము ఆయన్ని ఆపదు, అన్ని కాలాల్లో ఆయన ఉన్నారు. మనది కూడా శివతత్వం, మనలో కూడా ఒక శివతత్వం ఉంది, అందరిలో ఉంది ఈ శివతత్వం. ధ్యాని ఒక శివుడు అవుతాడు. ఒక ధ్యాని ఆ ధ్యాన స్థితిలో శివతత్వాన్ని మేల్కొల్పుకునేట్లు చేస్తాడు. అప్పుడు మనమంతా కూడా ఏ కాలంలో ఇరుక్కోము. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, కానీ మీరు అన్ని కాలాల్లో కూడా మీరు ఉండగలరు, అన్ని ప్రదేశాల్లో కూడా మీరు ఉండగలరు. ఇప్పుడు చూసాము సర్వవ్యాపకతలో అన్ని ప్రదేశాల్లో మీరున్నారు, అంతటా నిండిపోయి ఉన్నారు. అలానే అన్ని కాలాల్లో మీరు ఉండగలరు. ఇప్పుడు ఇదే సమయంలో మీరు జరిగిపోయినటువంటి ఒక గత జన్మ, ఏ జన్మలో అయితే మీరు ధ్యాన సాధన మొదలుపెట్టారో, ఏ జన్మలో అయితే మీలో అతి గొప్ప నైపుణ్యత, ఎంతో జ్ఞానాన్ని మీరు గడించారో, ఆ యొక్క జన్మలో కూడా మీరు వెళ్ళగలుగుతారు. ఎట్లా? ఎందుకంటే మీరు అన్ని కాలాల్లో మీరు ఉన్నారు. ఈ కాలాన్ని మనం అధిగమించగలుగుతాం. అది సైంటిఫిక్గా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఆయన చెప్పింది కూడా ఇదే. సాపేక్షత సిద్ధాంతంలో థియరీ ఆఫ్ రిలేటివిటీ, E=mc² అంటే మనం ఎప్పుడైతే మనం ఎనర్జీస్ మనం శక్తులము అని తెలుసుకుంటామో, శక్తి ముద్దలం అని తెలుసుకుంటామో, ఈ యొక్క పదార్థ భావన అనేది మనలో తొలగిపోతుందో, మనం కాంతి కంటే ఎంతో వేగంగా మనం వెళ్ళగలుగుతాము. ఈ యొక్క శక్తి ముద్దలమే పదార్థ రూపాన్ని దాలుస్తుంది. ఆ కాంతి వేగంతో మనం ఎన్నో కోటాను కోట్ల లోకాలు, ఎన్నెన్నో కాలాల్లోకి మనం వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్లో, ఈ ప్రయోగంలో మనం ఈ కాలాన్ని అధిగమిద్దాం. దీన్నే టైం క్యాప్సూల్ అని అంటాం. టైం క్యాప్సూల్ అంటే సమయం అనేది ఒక క్యాప్సూల్ కింద మనం తీసుకుంటే ఆ క్యాప్సూల్లో బంధించబడ్డాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాము మనం, ఈ నేరో ట్యూబ్లో ఉండిపోయాం, ఈ టైంలోనే ఉండిపోయాం. ఇప్పుడు మీరు ద్వాపర యుగంలో కూడా వెళ్ళచ్చు,
త్రేతాయుగంలో వెళ్ళి త్రేతాయుగ సమయంలో ఎలా ఉందో, రాములు వారి సమయం ఎలా ఉందో చూసి రావచ్చు. ఎవరు మనల్ని ఆపగలరు? అవన్నీ కూడా ఉంటాయి కదండి. ఇప్పుడు మన పిఎంసీ ఛానల్ ఏదైతే ఆన్లైన్లో ఇదంతా కూడా రికార్డ్ చేసి ఇప్పుడు ఆన్లైన్లో పొందుపరచబడింది, అది ఎప్పటికీ ఉండిపోతుంది, నిక్షిప్తమైపోయి ఉండిపోతుంది. అంటే ఇప్పుడు భవిష్యత్ తరాలు ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రోగ్రామ్ని వీక్షించగలుగుతాయి. ఈ భూమండలం మీద లక్షల మంది చూస్తారు ఈ ప్రోగ్రామ్ని. ఎలా చూస్తారు? ఇది రికార్డ్ అయిపోయింది. ద్వాపర యుగము, త్రేతాయుగము, సత్యయుగము, అన్ని యుగాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పటికీ వైబ్రేషన్ రూపంలో ఉన్నాయి. ఆ కాలాల్లోకి వెళితే మళ్ళా మనం ఆ సమయంలో మనం ఏం జరిగిందో చూడగలుగుతాం. ఈ ప్రయోగం చేద్దాం. ఒకవేళ మీరు ఏ ద్వాపర యుగానికో, ఏ త్రేతాయుగానికో, ఏ సత్యయుగం నుంచి వారు అప్పుడే ధ్యానం నేర్చుకుని ఉన్నారనుకోండి, ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి అందరం కూడా హాయిగా ధ్యాన సాధనలో ఉపక్రమిద్దాం. హాయిగా సుఖాసనంలో కూర్చోండి, హాయిగా కూర్చోవాలి, సౌకర్యంగా కూర్చోవాలి. కళ్ళు రెండు కూడా మూసుకుందాం. మన శ్వాస మీద ధ్యాస పెడదాం. శ్వాసిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస ఎరుకతో చేయడం. ప్రతి శ్వాసతో కూడా మనం అనుసంధానమైపోతూ మనస్సుని కంప్లీట్గా సంపూర్ణంగా శూన్యస్థితిలోకి తీసుకువెళదాం. ఏ ఆలోచన మనకి లేనటువంటి స్థితి, ఒక గొప్ప ప్రశాంతమైనటువంటి స్థితి. ఆ స్థితిలో మరొక్కసారి మనమందరం కూడా మన శరీరాన్ని అధిగమించిన స్థితికి వెళదాం. మన శరీరము మనస్సుని అధిగమించినటువంటి స్థితి. ఈ శరీరం వ్యాకోచించేసి మన ప్రాణమయ కోశం ద్వారా మనం ఈ రూమ్ అంతా కూడా మనం వ్యాకోచం చెంది, తాడిపత్రంతా వ్యాకోచం చెంది, దాని తర్వాత భారతదేశమంతా, మన భూమండలం అంతా అక్కడితో ఆగకుండా మన సౌర కుటుంబము, ఎన్నో గ్రహ మండలాలు, నక్షత్ర మండలాలు, మన విశ్వమంతా నిండిపోదాం. ఈ గొప్పగా వ్యాకోచింప చెందినటువంటి ఆ స్థితిలోకి జారుకుందాం. ఇది గొప్ప అలౌకిక అనుభవం. మన శరీరాన్ని మనస్సుని అధిగమించినటువంటి స్థితి. అక్కడ మనకి ఏ పరిమితులు లేవు, ఏది అవరోధంగా అనిపించదు. అన్ని ప్రదేశాల్లో మీరు ఉన్నటువంటి స్థితి, అంతటా మీరుతో మీతో నిండిపోయినటువంటి స్థితి. ఈ స్థితిలో మీరు కాలాన్ని అధిగమించవచ్చు. ఏ 2019 సంవత్సరంలో మీరున్నారో ఈ కాలం నుంచి మీరు మొత్తం నింపేసుకుని మీరు అన్ని కాలాల్లో మీరు చక్కగా వ్యాకోచం చెందవచ్చు, అన్ని కాలాలంతా నిండిపోవచ్చు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలన్నీ కూడా మీ ముందర ఉంటాయి. ఈ సమయంలో మీరు మీ బుద్ధి ద్వారా ఒక నిర్ణయాన్ని తీసుకుని మీ అంతఃప్రేరణ ద్వారా మీరు ఒక సంకల్పాన్ని చేసుకుంటూ, నేను ఏ జన్మలో అయితే, ఏ గత జన్మలో అయితే నా ధ్యాన సాధన, ధ్యాన జీవితం మొదలైందో,
ఆ జన్మకు నేను వెళ్ళాలి. ఎన్నో జన్మల ప్రయాణం చేసిన నేను, నా గత జన్మలో ఎప్పుడైతే నేను ఈ ధ్యాన జీవితం స్టార్ట్ చేశానో ఆ జన్మకు వెళ్ళాలి అనే సంకల్పం చేసుకుంటూ చక్కగా అంతటా నిండి ఉన్న మీరు, అన్ని కాలాల్లో ఉన్నటువంటి మీరు ఈ ప్రయాణంలోకి వెళ్ళండి, ఈ కాలాన్ని అధిగమించే ప్రయాణంలోకి. ఏ గత జన్మలో మీకు మీ ధ్యాన ఆధ్యాత్మిక జీవితం మొదలైందో అక్కడికి వెళ్ళండి. అక్కడ అన్నీ కూడా ఒక ద్వారాలు ఉంటాయి, ఒక మీ ముందర ఎన్నో ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాల్లో ఒక ద్వారాన్ని ఎంచుకోండి, ఒక డోర్ని ఎంచుకోండి, ఒక ద్వారం. ఈ ద్వారాన్ని ఓపెన్ చేసి ఆ ద్వారం ద్వారా మీరు ఏ జన్మలో అయితే మీరు అతి గొప్ప జ్ఞానాన్ని మీరు పొందారో, సాధన చేశారో, ఆ యొక్క జన్మకి వెళ్ళండి. ఆ ద్వారం ద్వారా మీరు ఆ ద్వారాన్ని దాటి ఆ గత జన్మలోకి ప్రవేశించండి. ఆ గత జన్మ మీకు స్మృతి ద్వారాను, దృశ్య రూపకంగాను, భావరూపకంగాను, అంతఃప్రేరణ ద్వారా మీకు అందించబడుతుంది. కంప్లీట్గా మీరు విశ్వసించండి. కాలాన్ని ప్రదేశాలని అధిగమించినటువంటి స్థితి, బియాండ్ టైమ్ అండ్ స్పేస్, బియాండ్ బాడీ అండ్ మైండ్, యు ఆర్ దట్ ట్రాన్సెండెంటల్ సోల్. ఎక్స్ప్లోర్ దట్ పాస్ట్ లైఫ్ మెమరీ వేర్ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ స్పిరిచువల్ జర్నీ. ఏ జన్మలో అయితే మీరు గొప్ప ఆత్మజ్ఞానాన్ని, ఈ ఆధ్యాత్మిక సాధనల్ని మీరు చేశారో ఆ జన్మలోకి వెళ్ళండి. మీ అంతఃప్రేరణ ద్వారా మీరు దాన్ని గుర్తించగలుగుతారు. నేను 5 నుంచి 1 లెక్క పెట్టినప్పుడు మీరు ఆ జన్మలోకి కంప్లీట్గా ప్రవేశించండి. 5 ఆ ద్వారం తెరుచుకోవడము, ఆ ద్వారం ద్వారా ఆ ద్వారం అవతల వైపు ఉన్నటువంటి ఆ గత జన్మలోకి వెళ్ళండి. 4 3 2 1 ఆ జన్మలోకి ప్రవేశించి మీరు మొట్టమొదటి ఇంప్రెషన్, ఫీలింగ్ ఏదైతే కలుగుతుందో దాన్ని కంప్లీట్గా విశ్వసించండి. మీ కాళ్ళ వైపు మీరు చూసుకున్నప్పుడు ఏ పాదరక్షకులు మీరు పాదరక్షలు ధరించి ఉన్నారో మీరు గమనించండి, గుర్తించండి. మీరు ఏ శరీరంలో ఉన్నారు, మగ శరీరంలో ఉన్నారా, ఆడ శరీరంలో ఉన్నారా, ఎంత వయస్సు మీకు ఉంటుంది సుమారుగా, మీ బుద్ధి ద్వారా, మీ యొక్క అంతఃప్రేరణ ద్వారా మీరు గ్రహించండి. కంప్లీట్గా ట్రస్ట్ చేయండి. ఆ జన్మలో ఎన్నో సంఘటనలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నెన్నో అనుభవాలు, ఆ జన్మ గురించి మీరు ఇంకా తెలుసుకోండి. ఆ జన్మలో మీరు ఏ సాధనలు చేశారు, ఏ జ్ఞానాన్ని మీరు సముపార్జించారు, ఏ సాధనలు మీరు కొనసాగించారు, మీ గురించి మీరు ఇంకా తెలుసుకోండి. ముఖ్యమైనటువంటి సంఘటనలు, ఆ గత జన్మలో ఏమేం జరిగాయో వాటిని అన్నిటినీ తెలుసుకోండి. ఆ జన్మలో మీరు ఏం నేర్చుకున్నారు, ఏ జ్ఞానాన్ని మీరు
మీలో నింపుకున్నారు, ఏ సాధనలు చేశారు, మీ స్మృతి పదంలోకి మీ ఎరుకలోకి వస్తున్నటువంటి ఆ గత జన్మ జ్ఞాపకాలను అన్నిటినీ కూడా మీరు స్పాంజ్లాగా అబ్జర్వ్ చేసుకోండి. ఆ జన్మలో ఆఖరి క్షణాలకు వచ్చేయండి. ఆ జన్మ ఎలా ముగింపు జరిగింది, ఆ జన్మ ఎలా ముగింపబడింది, ఎలా మరణించారు మీరు, ఆ మరణ సమయంలోకి మీరు వచ్చివేయండి. ఆ శరీరాన్ని మీరు వదిలిన తర్వాత ఆ శరీరాన్ని మీరు చూసుకోండి. ఆ గత జన్మలో మీరు జీవించినటువంటి ఆ శరీరాన్ని ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఆత్మ చైతన్య స్థాయిలో మీరు ఆ గత జన్మని ఒక్కసారి సమీక్ష చేయండి. ఆ జన్మకు ఈ ప్రస్తుత జన్మకు ఉన్నటువంటి కనెక్షన్స్, లింక్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. ఇప్పుడు ఆ గత జన్మలో మీరు గడించినటువంటి ఆ జ్ఞానాన్ని, మీరు పొందినటువంటి ఆ అనుభవైక జ్ఞానాన్ని మీరు కంప్లీట్గా మీలోకి తీసుకురావచ్చు. మీరు ఆత్మస్వరూపులు. ఆ జన్మ నుంచి మీరు ఆ ద్వారం ద్వారా, ఆ గత జన్మ నుంచి ఏ ద్వారం ద్వారా మీరు ప్రవేశించారో దాని నుంచి బయటికి తిరిగి బ్యాక్ వచ్చేయండి. అంతటా నిండి ఉన్న మీరు, అన్ని కాలాలలో మీరు ఉన్నటువంటి మీరు నిదానంగా నిదానంగా మీ ఎరుకని ఈ భూమండలానికి, మన భారతదేశానికి, మన ఆంధ్రదేశానికి, మన తాడిపత్రికి తిరిగి, మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ హాల్లోకి, మీ శరీరంలోకి నిదానంగా తిరిగి వచ్చివేయండి. మీ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇప్పుడు శ్వాస చిన్నదై ఉంటుంది, దాన్ని గమనించండి. మీ శరీరాన్ని స్కాన్ చేసుకోండి ఒకసారి. మీ శరీరం ఎలా అనిపిస్తుందో ఫీల్ కండి. 5 4 ఎంతో గొప్ప అనుభూతితో, ఎంతో పాజిటివ్ ఫీలింగ్స్తో, ఈ పాజిటివ్ శక్తితో మీరు ఈ ప్రస్తుత క్షణానికి తిరిగి వేచివేయచ్చు. 3 2 1 0 ఓకే మై డియర్ ఫ్రెండ్స్. నిదానంగా మీ రెండు చేతుల్ని కళ్ళ మీద కొన్ని క్షణాలు ఉంచుకుని ఒక చిరునవ్వుతో మీ కళ్ళను తెరవండి. వండర్ఫుల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ వెల్కమ్, దాట్స్ వండర్ఫుల్. ఒకసారి డాక్టర్ లక్ష్మీ గారికి కూడా చప్పట్లు కొడదాం. దాట్స్ వండర్ఫుల్, దాట్స్ రియలీ వెరీ గుడ్. సో ఎంతమంది వరకు మీరు అంతటా నిండిపోవడం జరిగింది, మరొకసారి చేతులు ఎత్తండి. ఎంతవరకు వరకు ఈ కాలాన్ని అధిగమించడం జరిగింది, ఎంతమంది వరకు ఆ జన్మలో ప్రవేశించి మీరు ఏ జన్మలో అయితే మీరు ధ్యాన సాధన స్టార్ట్ చేశారో ఎవరు ఎంతమంది చూసుకున్నారు? వండర్ఫుల్. ఎవరు చెప్పదలుచుకున్నారో ఒకళ్ళు చెప్పండి. ఒకళ్ళు నిలబడితే చాలు, వాళ్ళ దగ్గరికి మైక్ వస్తుంది. రైట్ సార్, రైట్. ఒకసారి ఆ సార్కి ఇవ్వండి, వెనకాల నిలబడి ఉన్నారు. ఈ ధ్యానానికి వచ్చిన ధ్యానులందరికీ నా నమస్సుమాంజలు. నేను, నా పేరు మల్లికార్జున గౌడు, నంద్యాల నుంచి వచ్చాను. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తూ రిటైర్ అయ్యాను. సత్యసాయి ధ్యాన మండలిలో ధ్యానము, యోగా ధ్యానం నేర్చుకుంటూ ఈ మధ్యకాలంలో మన
గురు పౌర్ణమి నుంచి ఈ యొక్క ధ్యానానికి అలవాటు పడ్డాను. అప్పటి నుంచి చేసుకుంటూ ఉన్నాను, కానీ వీలైనప్పుడు మాత్రమే చేస్తున్నాను, వీలు కానప్పుడు చేసుకోలేకపోతున్నాను. కానీ ఈ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషమైంది. ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమంలో మొదటి రోజు నెగిటివ్ ఎలా తీసేయాలి అనేది ఒకటి బాగా నేర్చుకోవాల్సిన, తర్వాత వచ్చేసి తల్లిని స్త్రీలను గౌరవించే విధానమంతా బాగా అబ్జర్వ్ చేసి గమనంతో ఇరుకతో బాగా నాకు ఎంతో ఆనందంగా ఎంత చెప్పలేని ఎంత ఆనందంగా ఉంది అనమాట. నేను ఎవరికైనా ఏదైనా చెప్పబోతున్నట్టుగా ఊహించుకుంటేనే ఆనందం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగినప్పుడు మన మొత్తము విశ్వమంతా వ్యాపించినట్టు కలిగింది. తర్వాత ఎప్పుడో ఏ జన్మలోనో ఒక అధికారపూర్వకంగా ప్రజల దగ్గర నుంచి బలవంతంగా సొమ్ము లాక్కొని నా దగ్గర ఉంచుకొని లాస్ట్ పీరియడ్లో ఒక ఋషి వచ్చి దానాన్ని అంత ఈ డబ్బును ధ్యానంగా పనిచేసేయి, నీకు ఎలాంటి రుగ్మతలు ఉండవని చెప్పడం జరిగింది. అప్పుడు ఒక కాకి కూడా అరిచినట్టు నాకు గమనం ఉంది, కాకి కావు అని. తర్వాత ఈ జన్మలో వచ్చినప్పుడు ఇప్పుడు నేను పిల్లప్పటి నుంచి సంపాదించిన డబ్బు మాత్రం నా దగ్గర ఉండడం లేదు. కారణం ఏమంటే ఇప్పుడు అనుకుంటున్నాను నేను గత జన్మలో ఉన్న అప్పునంతా తీర్చుకుంటున్నాను కాబట్టి నా దగ్గర ఆర్థికంగా ఉండడం లేదు, అయినా నా సంసారము నేను జరగడానికి ఆనందంగా బతుకుతున్నాను. ఆ పుణ్యఫలం వల్లనే నేను ఇప్పుడు ఆనందంగా ఉంటున్నాను, ఈ ధ్యానం వచ్చిన తర్వాత ఇంకా ఆనందంగా ఉంటానని నేను. వండర్ఫుల్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో జ్ఞానాలు. అది చెడు అనుభవం అయినప్పటికీ, గత జన్మలో ఆయన చేసిన చెడు కర్మ అయినప్పటికీ ఆయన ఎంతో నేర్చుకున్నారు. దాని నుంచి నేర్చుకోకపోతే మళ్ళీ పునరావృతం అవుతుంది, నేర్చుకోకపోతే బాధ ఉంటుంది, దుఃఖం వస్తుంది, నేర్చుకుంటే ఆనందం. ఇప్పుడు ఆయన ఆనందంతో నిండిపోయింది, ఆయన సచ్చిదానంద స్వరూపులు అయిపోయారు, ఆయన స్వరూపం మారిపోయింది, ఆనందంతో నిండిపోయారు. అదే జరుగుతుందండి, అదే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డాక్టర్ లక్ష్మి గారి నుంచి మనం చక్కగా ఈరోజు కొంత జ్ఞానాన్ని మనం తీసుకుందాం. ఆత్మ కుటుంబీకులందరికీ కూడా నా శతకోటి వందనాలు. మరి ఇవాళ ఉదయం నుంచి కూడా చక్కగా బుద్ధత్వం గురించి తెలుసుకుంటూ ఆ యొక్క ఆనందాన్ని అనుభూతిని కూడా మీరు పొంది, మరి మొదటి రోజుకి ఈ రోజుకి మీ యొక్క మీలో ఒక అనంతమైన వెలుగు, మీరందరూ కూడా ఒక వెలుగులాగే కనిపిస్తున్నారు ఇక్కడ, ఒక వెలుగు రూపంలో మీ చుట్టూ అనంతమైన వెలుగు ఇక్కడ విస్తరిస్తోంది. ఒక్కసారి మరి మీలో జరిగిన ఈ మార్పుకు ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొడదాం. మిత్రులారా, మరి ఈరోజు బుద్ధత్వం గురించి చాలా సంక్షిప్తంగా మనం తెలుసుకుందాం. మొదటి రోజు మనం అంతఃకరణ శుద్ధి, శుద్ధత్వం గురించి మనం తెలుసుకున్నాం. రెండో రోజు సిద్ధి, సిద్ధత్వం గురించి తెలుసుకున్నాం. మరి ఈరోజు బుద్ధి, బుద్ధత్వం గురించి మరి మనం కొంత తెలుసుకుందాం. నేను మొదటి రోజు చెప్పినట్టుగా మన మనస్సు సంకల్ప వికల్పాలని మాత్రమే చేస్తుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం మనసుకి లేదు. ఇది చెయ్యాలా వద్దా అని మనసు బుద్ధి వైపుకు చూస్తుంది. అలాంటప్పుడు మనలో ఉన్న
ఈ బలమైన వాసనలు కోరికలు కేకలు వేస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనము మన బుద్ధి ఇచ్చే దిశానిర్దేశాన్ని మనం వినలేం. కేవలం మన యొక్క కోరికల వాసనల కేకలు మట్టుకే మనకు వినిపిస్తాయి. అప్పుడు అది ఆచరించడం మొదలు పెడతాం. అది ఆచరించడం మొదలైనప్పుడు మన జీవితం అంతా సంఘర్షణకు లోనవుతుంది, దుఃఖానికి లోనవుతుంది. ఎందుకంటే బుద్ధి నుంచి ఈ ఆదేశం రావట్లేదు కాబట్టి. మరి అప్పుడు ఏం చెయ్యాలి మనం? మీరందరూ కూడా చాలామంది ఎన్నో రకరకాల వ్యాపారాలు చేసేవారని కూడా నాకు తెలిసింది. మరి మన బుద్ధి అనేది ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్, అడ్వైజ్ ఇస్తుంది. మీరు ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి, ఆ వ్యాపారం ఎలా చేయాలి అని ఒక అడ్వైజర్ అన్నమాట. మీ యొక్క స్థితిని బట్టి, మీ యొక్క కెపాసిటీని బట్టి ఎంత ఎక్స్పోర్ట్ చేయాలి, ఎంత ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి ఈ బుద్ధి అనే ఫైనాన్షియల్ అడ్వైజర్ మనకి ఎప్పుడూ కూడా దిశానిర్దేశ ఇస్తుంటుంది. ఎప్పుడైతే ఈ బుద్ధి నుంచి మనము మార్గదర్శకత్వం తీసుకోమనుకోండి, మన యొక్క స్థితికి మించి, మన యొక్క కెపాసిటీకి మించి మనం అప్పులు చేసేసి మనం చాలా దుఃఖంలో పడిపోతాం అన్నమాట, అప్పుల్లో మునిగిపోతాం. ఎందుకంటే మీ కెపాసిటీకి మించి మీరు అప్పులు చేస్తారు, మీ కెపాసిటీకి మించి మీరు ఇచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? మీ వ్యాపారం కానీ మీ జీవితం కానీ దుఃఖమయమైపోతుంది. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే మన బుద్ధిని అపరిపక్వత స్థితి నుంచి పరిపక్వ బుద్ధి స్థితిలోకి మనం చేరుకోవాలి. ఎలా చేరుకుంటాము? దానికి ఏకైక మార్గం ఏంటి? ధ్యానమే. ఒక్కసారి ధ్యానానికి మరి గట్టిగా మనం చప్పట్లు కొట్టుకుందాం. మరి ఆ ధ్యానం చేస్తూ మన బుద్ధిని పరిపక్వ స్థితికి చేర్చుకుంటూ మన బుద్ధికి సాన కూడా పెట్టాలండి, సాన పెట్టాలి. ఎందుకంటే మన బుద్ధి, పరిపక్వ బుద్ధి ఏం చేస్తుందంటే మనకి వివేకాన్ని, విచక్షణని కలుగు చేస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది సత్యం, ఏది అసత్యం అని ఎప్పుడు కూడా మనకి నిరంతరం మనకి తెలియచేస్తూ ఉంటుంది. మరి ముందుగా మనము ఈ యొక్క సాధన చేసే సమయంలో మన బుద్ధి కూడా రకరకాలుగా ఉంటుంది. తామసిక బుద్ధి, రాజసిక బుద్ధి, సాత్విక బుద్ధి. ముందు మనం తీసుకునే నిర్ణయాలన్నీ ఈ తామసిక బుద్ధికి సంబంధించినంత వరకు ఉంటాయన్నమాట. సో మనం ధ్యానం చేస్తూ ఈ తామసిక బుద్ధిని సాత్విక బుద్ధి వైపు వరకు మనం తీసుకెళ్ళాలి. మరి అలా తీసుకువెళ్ళేటప్పుడు మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఎంతో దుఃఖం కలుగుతూ ఉంటుంది. మనకు అంత జ్ఞానం లేదు, అంత పరిపక్వత చెందిన బుద్ధి మనకు లేదు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనం ఒక సరి అయిన సద్గురువు దగ్గర నుండి మార్గదర్శకత్వం ఎప్పుడూ కూడా తీసుకోవాలి. మన బుద్ధి సాత్విక బుద్ధిగా మారే వరకు మనం ఒక సరి అయిన సద్గురువు దగ్గర నుంచి మార్గనిర్దేశకత్వం తీసుకోవాలి. అందుకే మనము ఎవరి దగ్గర నుంచి అయితే మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి నష్టం వచ్చినప్పుడు మనము ఎవరి వైపుకు చూస్తాము, ఎవరి మార్గదర్శకత్వం మనం తీసుకుంటామో అనే దాని మీద కూడా మన జీవితం చాలా వరకు, మన జీవితం ప్రభావితం అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు అందరికీ కూడా మహాభారతంలో దుష్ట చతుష్టయం గురించి తెలుసా అండి? న్యూటన్ గారు ఆల్రెడీ చెప్పారు దుష్ట చతుష్టయం గురించి. ఆ దుష్ట చతుష్టయంలో అహంకారం ఎవరండి? దుర్యోధనుడు. శకుని ఎవరు? చిత్తము. దుశ్శాసనుడు? చెప్పాలి, నేర్చుకున్నారు కదా, మనస్సు. తర్వాత కర్ణుడు? బుద్ధి. అపరిపక్వత బుద్ధి, బుద్ధి కాదు, పరిపక్వత చెందని బుద్ధి కర్ణుడు. మరి వీరు నలుగురు మనకి దుష్ట చతుష్టయం అంటాం మనం.
అలాంటప్పుడు మీరు ఉదాహరణకి వీరిని తీసుకుంటే, ఇప్పుడు దుర్యోధనని తీసుకున్నారనుకోండి. ఒకసారి దుర్యోధనని ఎవరో ప్రశ్నించారు, దుర్యోధన ఎందుకు నువ్వు ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నావు, నీ సొంత తమ్ముళ్ళు అన్నతమ్ముళ్ళతో ఎందుకు గొడవ పడుతున్నావు, వాళ్ళకి కూడా కొంత ఇవ్వచ్చు కదా, వాళ్ళకు కూడా ఆ హక్కు ఉంది కదా అంటే దుర్యోధనుడు అన్నాడు, నాకు ఏది మంచో తెలుసు కానీ మంచిని చేయలేకపోతున్నాను, ఏది చెడో తెలుసు కానీ ఆ చెడు చెయ్యకుండా నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను అన్నాడు. మరి దుర్యోధనుడికి కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాడండి, ఎవరి దగ్గరికి వెళ్తాడు, శకుని దగ్గరికి వెళ్ళాడు. వాడికి కష్టకాలం వచ్చినప్పుడు, అతనికి కొన్ని సంశయాలు ఉన్నప్పుడు శకుని దగ్గరికి వెళ్తే అతని జీవితం ఏమైపోయిందండి, అతనితో పాటు అతని కుటుంబం అంతా కూడా పతనమైపోయింది. అదే అర్జునుడు వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు ఆ యుద్ధ భూమిలో, కృష్ణ ఈ రాజ్యం కోసం నేను నా అన్నదమ్ములని నా గురువుల్ని వీళ్ళందరినీ నేను చంపుకోలేను కృష్ణ, నేను వెళ్ళిపోతానన్నాడు. వెళ్ళిపోవాలనుకున్నాడు, పారిపోవాలనుకున్నాడు యుద్ధం నుంచి. కానీ పారిపోవాలని అనుకున్నా కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి దిశానిర్దేశం అడిగాడు, మార్గదర్శకత్వం అడిగాడు. అందుకే అర్జునుడితో పాటు పాండవులంతా కూడా విజయం సాధించి విజయలక్ష్మిని వాళ్ళు చేపట్టారు. మరి వీరు మనకి ఒక చక్కటి సందేశాన్ని ఇస్తున్నారు. ఎలాంటి సందేశాన్ని మనకి ఇస్తున్నారంటే, మనలో ఉండే ఈ యొక్క దుర్యోధనుడు తన అహంకారాన్ని వదిలేసి శరణాగతి పొంది, మనలో ఉండే దుశ్శాసనుడు ఈ యొక్క సంకల్ప వికల్పాలని వదిలి నిష్కామ సేవ వైపుకి కదిలి, తర్వాత మనలో ఉన్న శకుని ఈ చింతని ప్రతీకారాన్ని గతానికి సంబంధించిన జ్ఞాపకాలన్నింటినీ కూడా వదిలేసి, తర్వాత మన యొక్క కర్ణుడు, మనలో ఉన్న కర్ణుడు బుద్ధి, పరిపక్వత చెందిన బుద్ధిని సంపాదించి లోక కళ్యాణం వైపుకి వీళ్ళందరూ కూడా నడవాలి. లోక కళ్యాణం కోసం వీళ్ళందరూ కూడా ఇప్పుడు పాటుపడాలి, ఎందుకంటే వీళ్ళందరూ మనలోనే ఉన్నారు, ఎక్కడో లేరు. మరి అలాగా ఆ లోక కళ్యాణం వైపుకి ప్రతి క్షణం కూడా మనము అడుగు వేయాలి. సో ఇలాగ మనము మన సాధనలో ఎలాగైతే ఈ తామసిక బుద్ధి నుంచి సత్వబుద్ధి, సాత్విక బుద్ధి వైపుకు మనం ముందుకు వెళ్ళాలి. సాత్విక బుద్ధి వైపుకు వెళ్ళినప్పుడు, మనం ఈ సాత్విక బుద్ధి స్థితికి మనం చేరినప్పుడు మనం ఎలా ఉంటామో ఒకసారి తెలుసుకుందామండి. మూడు ముక్కల్లో చక్కగా సాత్విక బుద్ధితో ఉండేవారు ఎలా ఉంటారు, ఈ సాత్విక బుద్ధితో ఉన్నవారు ఎలా ఉంటారంటే, వారికి ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసు, వారికి ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసు. కాబట్టి వారు ఎప్పుడు కూడా ఏదైతే సత్యమో దానినే పట్టుకొని ఉంటారు. తర్వాత రెండో లక్షణం ఎలా ఉంటుందంటే, వారు తమలో ఉండే విషయ వాసనలన్నీ వదిలేసి, వారికి ఇంకా ఏమి విషయ వాసనలు ఉండవండి, చక్కగా ఉన్నదానితో వారు సంతృప్తిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. వారికి ఏది కావాలో ఎప్పుడు విశ్వం వారికి ఇస్తూనే ఉంటుంది, ఎందుకంటే వారు ఎంతో ఆనందంగా సంతృప్తితో ఆనందంగా వారు ఉంటారు కాబట్టి. తర్వాత మూడో లక్షణం ఏంటంటే, వారు తాము ఆనందంగా సంతోషంగా ఉండడమే కాకుండా నిష్కామ కర్మ చేస్తూ ఎప్పుడు లోక కళ్యాణం కోసం వారు పాటుపడుతూ ఉంటారు, మన కృష్ణమోహన్ సౌమ్యలాగా. ఒక్కసారి మరి మన కృష్ణమోహన్ సౌమ్య రంగనాథ్ రెడ్డి గారికి కూడా మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఇలాగా మనము ఈ
సాత్విక బుద్ధి స్థితికి చేరిన తర్వాత మనం ఆత్మజ్ఞానం పొందినప్పుడు ఈ సాత్విక బుద్ధిని కూడా దాటిపోవాలండి. ఎందుకంటే అప్పుడు మనము డైరెక్ట్గా ఇంకా మన ఆత్మ నుంచే మనం అంతా మనకి మార్గనిర్దేశకత్వం అనేది మనకి లభిస్తూ ఉంటుంది. సో ఇలా చక్కగా మనము మన అంతఃకరణ శుద్ధి చేసుకొని మనకి కావాల్సినవన్నీ కూడా మనం సిద్ధించుకొని చక్కగా పరిపక్వత చెందిన బుద్ధితో మనము మన జీవితాన్ని చక్కగా గడపాలి. ఇప్పుడు మీకు చిన్న ఒక కథ చెప్తాను. ఒక ప్రొఫెసర్ గారు పిల్లలందరికీ తాగుడు బాగా అలవాటు చేసుకుని వాళ్ళంతా పాడైపోతున్నారని చెప్పి ఆయన వారికి ఒక సందేశం ఇవ్వదలుచుకున్నారు. ఆయన ఏం చేశారంటే, క్లాసులో అందరూ ఉన్నారు, అంతా 20, 25, 30 సంవత్సరాల వాళ్ళు యువకులు. ఆయన ఏం చేశాడంటే, ఊటికే తాగకండిరా, ఆరోగ్యాలు పాడవుతాయిరా, ఇలాంటి నీతులు చెప్తే పిల్లలు బాగుపడరు, వారికి ఒక సందేశాత్మకంగా ఏదైనా చెప్పాలి, ఒక సందేశం ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పి ఆయన 2 గాజు సీసాలు తెచ్చి అందులో మందు వేశారండి, అంటే సారా వేశారు. సారా వేసి అందులో పురుగులు వేశారు, ఇటుపక్కేమో నీటిలో పురుగులు వేశారు. మరి ఏదైతే సారా ఉందో దాంతో ఉన్న పురుగులు చనిపోయినాయి, ఈ నీటిలో వేసిన పురుగులు మటుకు బతికే ఉన్నాయి. మరి ఈ 2 సీసాలు చూపించి విద్యార్థులకి, నాయన చూసారా ఏం జరిగిందో, దీని నుంచి మీరు ఏమి అర్థం చేసుకున్నారు అని అడిగాడు. అంటే అప్పుడు ఒక స్టూడెంట్ లేచి అన్నాడు, ప్రొఫెసర్ గారు చాలా అర్థమైందండి, చాలా చక్కగా చాలా సులభ రీతిలో మాకు మీరు ఒక సందేశం ఇచ్చారు, ఏంటంటే సారా తాగితే మన కడుపులో ఉన్న పురుగులన్నీ చచ్చిపోతాయండి అన్నాడు. చూడండి ఆ గురువు గారు ఎలాంటి నీతి చెప్పాలనుకున్నారు, నాయనా సారా తాగకండి, మీ ఆరోగ్యం పాడై ఆ పురుగులాగా చనిపోతారు మీరు, మీ ఒళ్ళు గుల్ల అవుతుంది అని ఆయన నీతి చెప్పాలనుకున్నారు. మరి వీరేమో వారికి కావాల్సిన విధంగా దాన్ని తీసుకున్నారు, కానీ ఆయన ఏదైతే చెప్పాలనుకున్నారో అది మటుకు వాళ్ళు అర్థం చేసుకోలేదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ సాత్విక బుద్ధిని మనం పొందుతామో అప్పుడు మనము సత్యాన్ని సత్యంగా మనము అవగతం చేసుకోగలుగుతాం. సత్యపూరితమైన, సత్యంతో నిండిన జీవితాన్ని మనము జీవించగలుగుతాం. మరి ఒక్కసారి ఈ సత్యానికి మనం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఈరోజు నుంచి మనము ప్రతిక్షణం ఎరుకతో మన అంతఃకరణని శుద్ధి చేసుకుందామా అండి? చేసుకుందామా? చాలా కొద్దిమంది మట్టుకే చేసుకుంటామని చెప్తున్నారు. గట్టిగా మరి అలా మన అంతఃకరణ శుద్ధి చేసుకుంటూ ప్రతిక్షణం మన జీవితంలో అన్నిటినీ, జ్ఞానాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మరి అందరం కూడా సిద్ధించుకుందామా? ఒక్కసారి మరి గట్టిగా ఆ సిద్ధికి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ప్రతి క్షణం మన జీవితంలో ఈ యొక్క బుద్ధితో విచక్షణ వివేకము కలిగి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుంటూ, ఏది నిత్యం ఏది అనిత్యం అని తెలుసుకుంటూ ఈ బుద్ధితో జీవిద్దామా? బుద్ధత్వ ప్రాప్తిని మనం పొందుదామా? చాలా సంతోషం. ఇప్పుడు మనందరం కూడా ఒక 5 నిమిషాలు ఏదైతే జ్ఞానాన్ని మనం ఈ 3 రోజుల నుంచి కూడా తీసుకుంటున్నామో, ఏదైతే చక్కటి అనుభూతిని మనం ఈ 3 రోజులుగా పొందుతున్నామో,
ఒక్కసారి ఆ జ్ఞానాన్నంతా మన నర నరాల్లోకి మన ప్రతి అణువులోకి ఆ జ్ఞానాన్ని ఆ ఆనందాన్ని పంపిస్తూ మీ శ్వాస మీద ధ్యాసం నిలపండి. ఎంత చక్కగా అయితే మీ శ్వాస మీద మీరు ధ్యాసను నిలపగలుగుతారో అంత చక్కగా మీ శరీరం అంతా కూడా ఒక విశ్రాంత స్థితిని పొందుతోంది. మీ శరీరంలో ఉండే ప్రతి కండరం కూడా, మీ శరీరంలో ఉండే ప్రతి భాగం కూడా ఒక విశ్రాంత స్థితిని పొందుతోంది. ఎంత ఆనందకరమైన స్థితో, ఇంత విశ్రాంత స్థితిని ఇది వరకు ఎప్పుడూ చవి చూడలేదు. ప్రతి భాగం, ప్రతి కండరం ఒక ప్రశాంత స్థితి, ఒక విశ్రాంత స్థితికి లోనవుతోంది. ఈ విశ్రాంత స్థితిలో, ఈ ప్రశాంత స్థితిలో మీరు ఒక అద్భుతమైన గాఢమైన స్థితికి మీరు ఇప్పుడు చేరుకుంటున్నారు. ఎంత గాఢమైన స్థితి అంటే ఒక ఆనందకరమైన స్థితి, ఒక బ్రహ్మానందకర స్థితి. ఈ ఆనందకరమైన స్థితిలో మీ ఆలోచనలన్నీ కూడా స్తంభించిపోయి ఒక నిశ్చలమైన స్థితి, ఒక నిర్మలమైన స్థితి, ఎటువంటి ఆలోచనలు లేని నిశ్చల స్థితి. ఈ ధ్యాన స్థితిలో మీ యొక్క సంకల్ప వికల్పాలు చేసే మనస్సు నిశ్చల స్థితికి చేరుకుంది, ఒక నిర్మలమైన స్థితికి చేరుకుంది. ఈ స్థితిలో ఎలాంటి సంకల్పాలు లేవు, ఎలాంటి వికల్పాలు లేవు. ఒక నిశ్శబ్ద స్థితి, ఒక నిశ్చల స్థితి. ఈ అద్భుతమైన స్థితిలో మీ యొక్క చిత్తం ఎటువంటి చింతలు లేకుండా, ఏదైతే విశ్వశక్తిని మీరు తీసుకుంటున్నారో ఆ విశ్వశక్తి మీ చిత్తాన్నంతా కూడా శుభ్రపరిచి ఒక నిర్మల స్థితికి ఇప్పుడు మీరు చేరుకుంటున్నారు. ఈ నిశ్చల స్థితిలో నేను నాది అనే ఈ యొక్క అహంకార భావనను వదిలి మీ యొక్క ఆత్మ స్థితిలో ఇప్పుడు మీరు ఓలలాడుతున్నారు. మీ ఆత్మకి మీరు సంపూర్ణంగా అనుసంధానమవుతున్నారు. ఈ నిశ్శబ్ద స్థితిలో, ఈ నిశ్చల స్థితిలో ఒక్కసారి ఒక్కసారి ఆ బ్రహ్మానందాన్ని, మీ నిజతత్వాన్ని, ఈ నిత్య సత్యాన్ని ఒక్కసారి అనుభూతి చెందండి. మీ శరీరంలోని ప్రతి అణువు కూడా ఈ బ్రహ్మానందంతో అంతర్నాట్యం చేస్తోంది. ఈ నిశ్చల నిశ్శబ్ద స్థితిలో మీ నిజతత్వాన్ని దర్శించిన తర్వాత, ఈ యొక్క బ్రహ్మానందాన్ని అనుభూతి చెందిన తర్వాత, ఈ క్షణం నుండి ప్రతిరోజు కూడా మీరు ధ్యానం చేసినప్పుడల్లా ఈ అద్భుతమైన స్థితికి మీరు ఎంతో సునాయాసంగా మీరు చేరుకోగలుగుతారు. ప్రతి క్షణం, ప్రతి క్షణం ఎంతో ఎరుకతో, ఒక సాక్షి భావంతో
మీ జీవితాన్ని అర్థవంతంగా ఆనందమయం చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ ఆనందకర స్థితి నుంచి మెల్లిగా మెల్లిగా నెమ్మదిగా ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని మీ యొక్క ఈ ప్రస్తుత స్థితికి నెమ్మదిగా నెమ్మదిగా తిరిగి వస్తూ సంపూర్ణంగా ఈ జ్ఞానానికి ఈ సత్యానికి అనుసంధానమై నెమ్మదిగా నెమ్మదిగా మీ రెండు చేతులు కూడా మీ కళ్ళ మీద ఉంచుకొని మీరు కళ్ళు తెరిచిన మరుక్షణం ఆ యొక్క బ్రహ్మానంద స్థితి నుంచి ఆ యొక్క ఆత్మానంద స్థితి నుంచి మీరు ఈ క్షణం నుండి ప్రపంచాన్ని వీక్షించగలుగుతారు. మీ జీవితాన్ని ఒక సరికొత్త దృక్పథంతో మీరు జీవించగలుగుతారు. మరి మీరు పొందిన ఈ యొక్క అనుభూతికి మరి ఈ యొక్క హాల్ అంతా కూడా దద్దరిల్లిపోయేటట్లు మీరు చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మనం ఎంత ఆనందం పొందామో అంతగా మనము మన ఆనందాన్ని మనం వ్యక్తపరచాలి.